హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే ఈరోజు మీకు నేను మన సబ్వరం కదా, సబ్వరం నుంచి శ్రీరాణూర్ వరకు ఎక్స్ప్రెస్ హైవే అవుతుందని చెప్పారు కదా, అంటే మనకి పోర్ కనెక్టింగ్ హైవే ఉంది కదా, ఆ హైవే వీడియోస్ మీకు చూపించబోతున్నాను. మొత్తంలో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకేంటంటే వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, జస్ట్ మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూపిస్తాను, ఎండింగే చూపించను. ఎందుకంటే ఆ రోడ్ ఇంత ముందు నేను కవర్ చేశాను అనమాట. ఆ బ్లాగ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇంకా అక్కడే అక్కడ వరకు వర్క్ అయిందంట, ఆ తర్వాత వర్కే అవ్వలేదు. సో మీరు ఆ రూట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ఫాలో అయ్యారంటే ఆ రూట్ చూడొచ్చు. 30 మినిట్స్ వీడియో ఒకటి ఉంటుంది, తర్వాత 15 మినిట్స్ వీడియో ఒకటి ఉంటుంది అనుకుంటా. ఆ రెండు వీడియోస్ చూడండి, సో మీకు ఐడియా వస్తుంది. ఆ రూట్ యాషెస్ అలాగే ఉంది, చేంజ్ అనేది జరగలేదు అనమాట. సో మీరైతే మొత్తంలో చూస్తే చాలా బాగుంటుంది. తర్వాత మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ కూడా చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట, వర్క్ ఎంతవరకు అయిందని చెప్పేసి. ఇంకా మీకైతే మన సవర్ణ సర్కిల్ వస్తుందని చెప్పే కదా, ఆ సర్కిల్ కూడా మొత్తం చూపిస్తాను మీకు, వీడియో చూపిస్తాను అనమాట. తర్వాత ఎన్ని సర్కిల్స్ రాబోతున్నాయి, అక్కడ నుంచి రోడ్ ఎక్కడ వరకు కనెక్ట్ అవుతుందో కూడా చెప్పబోతున్నాను. తర్వాత మనకి ఈ సవ్వరం వే చాలా రూట్స్ కనెక్ట్ చేస్తుంది అనమాట. టువర్డ్స్ నర్వా కనెక్ట్ చేస్తుంది, తర్వాత ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తుంది, తర్వాత మన లోకల్స్ ఉంది కదా, లోకల్స్ మీకు చూపించాను, ఆ లోకల్స్ కూడా చూపిస్తాను అనమాట. నేషనల్ లోకల్స్ ఉంది కదా, ఆ నేషనల్ లోకల్స్ కూడా చూపిస్తాను, అంటే చూపించడం అంటే అక్కడ వరకు కనెక్ట్ అవుతున్నాడు రోడ్ అయితే. సో ఇది మొత్తం డెవలప్ అయితే ముందు చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఈ రూట్లో చెప్పడానికంటే పెద్దగా ఏం లేదు, ఎందుకంటే వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో మీరు చూడొచ్చు ఒక ఫ్లైఓవర్, అంటే ఫ్లైఓవర్ అంటే ఒక బ్రిడ్జ్ కనెక్ట్ చేశారు, తర్వాత అక్కడ మాత్రం వర్క్ అయితే ఆగిందనమాట. సో ఇక మనం వీడియో చూద్దాం ఎంతవరకు వర్క్ అయిందో. ఫ్రెండ్స్, మనమైతే ఆల్మోస్ట్ జంక్షన్కి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మనం సబ్బరం రూట్పై వెళ్తాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇలా వెళ్తే రూట్ అసలు బాగోదు. మీరు ఈ బ్లాగ్ చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంతకుముందు చేశాను ఈ బ్లాగ్ అనమాట, అప్పుడు చూడొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్, అప్పుడు ఎలా రూట్ అలా ఉంది ఇప్పుడు అలానే ఉంది, ఏం మారలేదు. సో మీరు కనుక చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే మీకు అక్కడ ఏమైనా డెవలప్మెంట్ అనేది లేదని చెప్పి చెప్దామని చెప్పేసి. మనకి ఇదంతా కూడా సర్కిల్ వస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్లైఓవర్, ఆ తర్వాత మనకి రైట్ సైడ్ ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ చుట్టూ చాలా పెద్ద సర్కిల్ వస్తుంది అనమాట. ఈ సర్కిల్ నుంచి మనకి 4 లైన్స్ ఉంటాయంట, టువర్డ్స్ పోర్ట్ కనెక్టింగ్ హైవే ఒకటి, మన నెక్స్ట్ పెందుర్తి వెళ్ళే రూట్ ఒకటి, అనకాపల్లి రూట్ ఒకటి, తర్వాత లా కాలేజ్ వైపు వెళ్ళే రూట్ ఒకటి అనమాట. సో మొత్తం 4 డైరెక్షన్స్ ఉంటాయంట, ఇంకా డైరెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ సబ్బర్ ఊళ్ళో కనెక్ట్ అయ్యే రూట్ కూడా ఉంటాయనుకుంటా. సో ఇది కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా 1 ఇయర్ పడుతుంది, అందులో డౌట్ అయితే లేదు. ఈ 1 ఇయర్ కూడా వర్క్ ప్రాపర్గా జరిగితే 1 ఇయర్లో అవుతుంది, లేదంటే మాత్రం ఇంకా టైం పడే అవకాశం ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా మొత్తం మనకి వర్క్ జరుగుతున్నట్టు కనబడుతుంది. ఇంకా రైట్ సైడ్లో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ ఎప్పుడో కట్టారు, అంటే చిన్న ముక్కలా ఉంటుంది అనమాట, అది ఎప్పుడో కట్టారు, అది అలానే ఉంది. ఇంకా ఇదంతా లెవెల్ చేస్తున్నారు, ఆ ముందు మనం చూసుకోవచ్చు బిల్డింగ్స్ కడుతున్నారు, అంటే ఇల్లు కడుతున్నారు, ఇంకా ముందున కొండను కూడా తవ్వుతున్నారు అనమాట. సో మరి చూడాలి రోడ్ ఎలా ఉండబోతుందో. ఇంకా మనకి ముందు చెప్పే కదా ఒక ఫ్లైఓవర్ ముక్క కట్టారని చెప్పి కట్టారు, ఇంకొక ముక్క కూడా కట్టారు, అది కూడా మేము చూపిస్తాను. ఇంకా అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగితే ఆయన చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట. మనకి 200 ఫీట్ రోడ్స్ అయితే వస్తాయంట టువర్డ్స్ లా కాలేజ్ ఉంది కదా, లా కాలేజ్కి, ఇంకా మనకి పోర్ట్ కనెక్టింగ్ కూడా 200 ఫీట్ రోడ్ వస్తుందని చెప్పారు. సో మరి చూడాలి మరి ఎప్పటికి అవుతుందో రోడ్ అయితే మాత్రం. ఈ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయితే ఆ తర్వాత మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మనకి విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుందని చెప్పారు. మనకి అరకులో వర్క్ అయితే జరుగుతుందని చెప్పారు, మరి చూడాలి అరకు వైపు వెళ్తే నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను. రేపటి బ్లాగ్లో మాత్రం మీకు సబ్వరం నుంచి కొత్త వలసలే రూట్ చూపిస్తాను, ఇంకా ఎక్స్ప్రెస్ హైవే గురించి కొన్ని విషయాలు మీకు అయితే చెప్తాను, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవే కదా దాని గురించి. సో మీరు చూసుకోవచ్చు అక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టారు, మనం ఇప్పుడు వచ్చాం కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట, అక్కడ కొమ్మందున్నర కిందన ఆ ప్లేస్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం అనమాట. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, మనం సర్కిల్కి టాప్లో ఉన్నాం, అంటే 2 సైడ్స్ ఉంటాయి కదా సర్కిల్కి, ఒక సైడ్ మనం ఉన్నాం అనమాట, అటు సైడ్ మనం చూసాం, ఇప్పుడు ఇంకొక సైడ్ చూస్తున్నాం అనమాట. ఆ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైట్ సైడ్లో ఒక ఫ్లైఓవర్ ముక్క అయితే కట్టు ఉంటుందన్నమాట, అది మీకు చూపిస్తాను.
నేను యాక్చువల్గా ఇది కొంచెం స్లో మోషన్లో పెట్టాను అనమాట, ఎందుకంటే కొంచెం స్పీడ్గా తీసాను, దానివల్ల మనకి అది సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడైతే మీకు క్లియర్ కనబడుతుందని చెప్పేసి స్లో మోషన్లో పెట్టాను అనమాట. సో మీరు రైట్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ మీకు కనబడుతుంది ఒక సేమ్ ఇలా ఫ్లైఓవర్లో కట్టారు ముక్క ఒకటి. సో అది ఇంకొక సైడ్ అనమాట సర్కిల్కి. 3 సైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకొక సైడ్ ఉంది, ఆ సైడ్ కూడా కంప్లీట్ అయితే అప్పుడు మనకి రిమైనింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో తొందరగానే కంప్లీట్ అవుతుంది, ఖచ్చితంగా 1 చెప్పాయి కదా, 1లో ఖచ్చితంగా ఫ్లైఓవర్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ అవే కూడా కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మనం అనకాపల్లి నుంచి అనంతపురం సింపుల్గా వెళ్ళచ్చు, తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవేలో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇది మనకి షీలనార్ కనెక్ట్ చేస్తుంది, షీలనార్ కానీ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవుతుంది అనమాట, పోర్ట్ కనెక్టింగ్ హైవే. మ్యాప్ చూడాలి మీకు, ఆ పోర్ట్ రోడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఆ పోర్ట్ కలర్ రోడ్ అయితే మనకి డబుల్ రోడ్ ఉంటుంది, సో ఆ రోడ్ కూడా చూపిస్తాను తొందరలోనే. ఇంకా ఇదంతా కూడా వర్క్ ప్లేస్ అనమాట, చూసారు కదా అక్కడ బిల్డింగ్స్ అవి కడుతున్నారు, బిల్డింగ్స్ అంటే ఇల్లులు కడుతున్నారు. మరి ఆ లోకల్స్ వాళ్ళు కట్టుకుంటున్నారో లేకపోతే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కడుతున్నారో తెలియడం లేదు, అంటే నేను దాని గురించి పెద్దగా ఆడలేదు అనమాట. దాని గురించి కూడా తెలుసుకొని మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. నెక్స్ట్ బ్లాగ్ అంటే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ కానీ ఫెబ్రవరిలో కానీ చేస్తాను, లేదా జాన్ ఎండింగ్లో చేస్తాను. సో అప్పటివరకు ఈ స్ట్రెచ్ అయితే చూపించాను మళ్ళీ ఇంకా. సో 1 or 2 మంత్స్ తర్వాత ఈ స్ట్రెచ్ చూపిస్తాను, అప్పుడే మన డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. సో ఇక మనమైతే వెనక్కి వెళ్దాం, వెనక్కి వెళ్ళి మన స్టార్టింగ్ ప్లేస్కి వెళ్దాం అనమాట. సో మీరు రిటర్న్లో కూడా చూసుకోవచ్చు, ఇదంతా మనకి వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే రూట్ వేశారు. ఇక్కడైతే మరి మ్యాక్సిమం ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, మరి ఈ మధ్యలో షాపింగ్ కాంప్లెక్స్ వస్తాయో లేకపోతే పంట పొలాలు ఉంటాయో లేకపోతే మరి ఏమవుతుందో నేను గెస్ట్ చేయలేకపోతున్నాను. కానీ మనం చూపించే కదా నిన్న మీకు ల్యాండ్ అయితే, ఆ ల్యాండ్ అయితే షాపింగ్ మాల్ కడతా అంటున్నారు, మరి చూడాలి దానికి పర్మిషన్ ఇస్తారు ఎవరు. కానీ పంట పొలాలుగా ఉంటేనే బాగుంటుంది నేను అనుకుంటున్నాను, మీ అభిప్రాయం కూడా చెప్పండి, దాన్ని బట్టి ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ నుంచి సన్ అయితే చాలా బాగా కనబడుతున్నారు కదా, నాకైతే వ్యూస్ చాలా అద్భుతంగా అనిపించాయి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. రిటర్న్లో కూడా ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. మనం అయితే సర్కిల్కి ఇంకో సైడ్కి వస్తాం అనమాట, సారీ సర్కిల్ సైడ్స్ ఉండవు, అంటే మీకు అర్థం కావాలని సైడ్ అని చెప్తున్నాను అనమాట. సర్కిల్ సర్కిల్లా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా, అంటే ఒకవైపు ఇటువైపు అని చెప్పకుండా సైడ్ చెప్తున్నా, కానీ సర్కిల్ సైడ్స్ అయితే ఉండవు. సో ఇక్కడ ఏదో ఫోటోషూట్ అవుతుంది. సో మనం అయితే ఇక బ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాం, ఎండ్ చేసే ముందు మీకు ఒక చిన్న మాట చెప్తాను, అది వినేయండి. ఇక్కడ నుంచి సన్సెట్ మాత్రం సూపర్ ఉంటుంది, సన్సెట్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ రికార్డ్ చేస్తే మీకు నిన్న చూశారు కదా ఆ వీడియోని అయితే చూడలేరు, అందుకని చెప్పేసి నేను సన్సెట్ రికార్డ్ చేయకుండా ముందుకు వెళ్ళాను. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసాను చాలా థ్యాంక్స్, ఇంకా మీరు మొత్తం వీడియో చూస్తారనుకుంటున్నాను. అండ్ ఏంటంటే వీడియో చూసి లైక్ చేసినందుకు ఇంకా థ్యాంక్స్, షేర్ చేస్తే ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాను, ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, ఈ సపోర్ట్కి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేస్తుంటాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్ మెసేజ్ చేయించడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్.